అందరికీ నమస్కారం. ఒక వినోదాన్ని పంచాల్సిన ఒక సినిమా, అలాగే మనలందర్నీ పాలించే ఒక ప్రభుత్వం, రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సినిమా ఇండస్ట్రీ మన సాధారణ ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒక రోజు కంప్లీట్ చేసేసరికి మనం ఒక హీరో గురించి గాని ఒక హీరోయిన్ గురించి గాని గాసిప్స్ గురించి గాని తెగ మాట్లాడుకుంటాం. అంటే మన లైఫ్ లో సినిమా అనేది ఒక భాగం. అలాగే మనం పొలిటిక్స్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. పొద్దున లెగిస్తే మనం చూసేదే న్యూస్ పేపర్. ఏం జరుగుతుంది, ఎవరు ఎవరు ఏం అనుకుంటున్నారు, ఎవరు దుమ్మెత్తుకుని పోసుకుంటున్నారు, ప్రభుత్వం ఏం పథకాలు చేస్తోంది అనేది ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. అంటే మన జీవితంలో పాలిటిక్స్ ఇంపార్టెంటే, సినిమా కూడా చాలా చాలా ఇంపార్టెంటే. మరి అలాంటి ఈ రెండు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది, ప్రజలుగా మనందరికీ చాలా బాధగా ఉంటుంది. సో నేను ఈరోజు మాట్లాడబోయే ఈ టాపిక్లో చాలామంది అటు మాటలు ఇసిరేశారు, సినిమా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి అలా కాదు, మేము చేసే పథకాలకి రీజన్స్ ఇవి అని చెప్పి అటు పెద్దలు మాట్లాడుతున్నారు. అయితే ఒక కమిటీ అనేది వేయడం జరుగుతుంది, అలాగే ఇటు పెద్దలు మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది తొందరపాటు మాటల వలన, ప్రభుత్వం మీద విసిరిన విసురుల వలన ఈ సినిమా అనేది నష్టపోవడం జరగకూడదనేది కొంచెం మంది పెద్దలు దగ్గరుండి ఇది మనం ప్యాచప్ చేయాలి, ఎవరో క్రియేట్ చేసిన దానికి మనం అందరం సఫర్ చేస్తున్నాము అని చెప్పి కొంతమంది రంగంలోకి దిగి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. అయితే ఆంధ్ర ప్రభుత్వం చాలా హుందాగా పెద్దరికంగా బిహేవ్ చేస్తూ ఎక్కడా మాటలు తోలకుండా ఎలాంటి మాటలు మాట్లాడినా తట్టుకుంటూ ఈరోజు చాలా అందంగా బిహేవ్ చేస్తుంది. అయితే మన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం దానికి వ్యతిరేకంగా ఒక అగ్నికి ఆజ్యం పోసినట్టు, తగలపడిపోతుంటే ఇంకొంచెం పెట్రోల్ పోద్దామని ట్రై చేస్తున్నట్టు కొంతమంది ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో అందరూ నోరు మూసుకున్నా ఈ మధ్యకాలంలో తెగరెచ్చిపోతుంది రామ్ గోపాల్ వర్మ. బేసిక్గా ఈయనకి ఎక్కడ ఎవరు నిప్పంటిచ్చేసుకున్నా, ఎవరు హత్యలు చేసుకున్నా, ఎక్కడ రక్తపాతం జరిగినా, ఏది జరిగినా ఆయనకి కావాల్సింది ఆ రక్తం లేదా అమ్మాయిల తొడలు. ఇంకా ఈయన ముందుకెళ్ళి కాంట్రవర్సీల్లో ఇంకా ముందుకెళ్ళి అమ్మాయిల్ని నగ్నంగా చిత్రీకరించే నగ్న చిత్రాలను కూడా ఈయన నిర్మించడం జరిగింది. దాన్ని కూడా మా అమ్మ మా అక్క యాక్సెప్ట్ చేశారు, మీకేంటి అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. కొంతమంది అమ్మాయిల్ని సినిమా అవకాశాల పేరిటో మరి ఏమి మభ్యపెట్టి ఏం చేస్తున్నారో తెలీదు. తాగుళ్ళు, తందనాలు, దాని తర్వాత అసహ్యంగా నీ తొడలు బాగున్నాయి, లేకపోతే నీ కాళ్ళ సందులు బాగున్నాయి, లేకపోతే ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అని అసహ్యంగా మాట్లాడటం. స్త్రీ జాతి గురించి ఎన్నోసార్లు అసహ్యంగా మాట్లాడినప్పుడు ఉమెన్ ఆర్గనైజేషన్స్ కూడా, ఉమెన్ యాక్టివిస్టులు కూడా ఆయనకి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చాయి, ఇలా కాదు, ఇది చేసేది తప్పు అని. ఎక్కడ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా కానీ ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి నేనున్నాను అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్కి కావచ్చు, కొన్ని న్యూస్ రీడర్స్ని వాళ్ళని గ్రిప్లో పెట్టుకుని ఆయన తగుదునమ్మా అని దూరిపోయి ఆయన ఏదో వేదాంతం చెప్తున్నట్టు, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేసి ఆయన చెప్పింది కరెక్ట్గా సమర్థించుకుంటాడు. కొన్ని అర్థం కాని బుర్రలు ఏమంటాయంటే, ఆహా ఏం చెప్పాడు రామ్ గోపాల్ వర్మ అంటారు. అర్థమైన వాళ్ళేమో ఇతను ఒక పిచ్చోడు అని వదిలేస్తుంటారు. సో మనం దీంట్లో ఏం పాయింట్ ఇప్పుడు మనకు అవసరం, ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ నోరు మూసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. ఇక్కడ కరెక్ట్గా ప్యాచప్పులు జరిగే టైంలో ఒకళ్ళకొకళ్ళు మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు ఇష్టానికి ఈయన నోరు పాడేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా నేను చాలా హుందాగా మాట్లాడాను రామ్ గోపాల్ వర్మ. సో ఇప్పుడు నా ఒరిజినల్లోకి రావాలంటే, A few moments later, ఎక్కడైనా చెడగొట్టాలి అంటే, నాశనం అవ్వాలి అంటే అక్కడ నీ ఐరన్ లెగ్ పెట్టాలి. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. ఈ రోజు వైఎస్ఆర్ సిపి అంటే నీకు చాలా, అంటే ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం నువ్వు రాజకీయంగా కొంతమంది నువ్వు కొండా దంపతుల ఇది తీస్తున్నావు, లేకపోతే రక్త చరిత్ర చేసావు, లేకపోతే ఇంకోటి చేసావు, ఇంకొకటి చేసావు, లక్ష్మీ పార్వతిదో ఎవరిదెవరిదో చేసావు.
బేసిక్ గా నీకు పాలిటిక్స్ లో బాగా ప్లే చేయాలనే ఒక బ్రెయిన్ సెట్ ఉంది. దాన్ని తగ్గించుకో. ఆ కుత ఎక్కడ దాకా దారి తీస్తుందంటే చివరికి నువ్వు నష్టపోయేదాకా దారి తీస్తుంది. ఇలాంటి డేంజర్ గేమ్లో ఆడటం నీకు ఇప్పటి వరకు సరదా అయినా ఏది ముట్టుకోకూడదో అది ముట్టుకోబోతున్నావు. బాడీ గార్డులు లేకుండా తిరగలేని నువ్వు పబ్బుల్లో అమ్మాయిల గురించి అమ్మాయిలతో ఎగిరే నువ్వు సంసారాన్ని రోడ్డుకు వదిలేసిన నువ్వు ఈరోజు నువ్వు నీతులు చెప్తే నేర్చుకోవలసిన అంత దీన స్థితిలో ప్రజలు లేరు. ఈరోజు నువ్వు నష్టం చేసేది కేవలం నీ ఒక్కడికి కాదు, ఇండస్ట్రీలో చాలామందికి. ఈరోజు మంచోడు మంచోడు అని కవర్ చేస్తూనే జగనన్ని నువ్వు తిట్టే తీరుంది చూసావా? దీని వెనకాల ఎవరున్నారో మాకు చాలా బాగా తెలుసు. ఈ గేమ్ ఎవరి దగ్గరైనా ఆడు, నిన్ను ఎవడు పట్టించుకునేవాడు లేడు. నువ్వు ఎవరికి దగ్గర అవ్వాలనుకుంటున్నావో ఆ న్యూస్ ఛానల్స్కి బాగా దగ్గరైనట్టున్నావు. ఆ మధ్యకాలంలో త్రిబులార్ గాడు ఆడాడు ఈ ఆట, ఇప్పుడు నువ్వు ఆడబోతున్నావు. కొన్ని కొన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీనికి పర్యవసానం మాత్రం గట్టిగా గట్టిగా అనుభవిస్తామని చెప్పేసి కెమెరా పూర్వకంగా ధైర్యంగా చెప్తున్నాను. నువ్వు ముంబై మాఫియాలకి భయపడిపోయి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి భయపడిపోయి ఏ మూల దాక్కుంటావో ఏ ఊర్లో నక్కుతావో చూసుకుందాం. ఒరే తాగుబోతున్నా కొడుక, నువ్వు తాగుబోతున్నా కొడుకు అని ఎవరికి తెలియట్లేదేంట్రా? నువ్వేంట్రా పెద్ద సన్యాసిలా మాట్లాడుతావు? మేసాలకు రంగులు, జుట్టులకు రంగులు, నువ్వు ఒక తాతవైపోయావు. ఇంకా కండలు చూపించి ఇంకా ఆ మందు తాగుకుంటూ అమ్మాయిల మీద చేతులేసి విచ్చలవిడిగా తిరిగే నువ్వు ఈరోజు నష్టాల గురించి లాభాల గురించి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి తాతవి తాతలా ఉండు, ఓకే? ఎక్కువ రెచ్చిపోకు, రేపొద్దున మళ్ళీ తన్నులు తింటావు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి కనబడ్డావు అనుకో, తన్నులు తింటావు గ్యారంటీగా. అందుకని స్థాయి తెలుసుకుని బిహేవ్ చేయి. నువ్వు ప్రొడ్యూసర్గా చేసావు కదా, ఏ రోజైనా నీ దగ్గరకు వచ్చిన టెక్నీషియన్స్కి కానీ లేకపోతే వచ్చి పనిచేసిన ఆర్టిస్టులకు కానీ ఈ మధ్యకాలంలో నువ్వు ఏ రోజైనా నువ్వు పే చేసావా? నీ బ్రాండ్ ఎందుకు పనిచేస్తుంది? కనీసం నాలుగు గీసుకోవడానికి కూడా నీ బ్రాండ్ పనిచేయదనే విషయం నీకు తెలుసా? కనీసం ఒక రెండు మూడు హిట్లు కూడా లేవని నీకు తెలుసా? నీ బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, నీ ఇంటర్వ్యూస్ ఎలా వైరల్ చేసుకోవాలి, అండ్ నీకు మాత్రం డబ్బులు ఎలా తిరిగి తెప్పించుకోవాలి అన్న తెలివితేటలు నీకు ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవు. అయినా నువ్వు చేసినవన్నీ సోషల్ మీడియాల్లోనో లేకపోతే ఓటీటీల్లోనూ రిలీజ్ చేసుకునే నువ్వు ప్రభుత్వానికి లేకపోతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం సంబంధం నువ్వు? అసలు పచ్చి సినిమాలు చేసుకునే, బ్లూ ఫిల్మ్స్ చేసుకునే నువ్వు మాట్లాడడం ఏంటి అసహ్యంగా? నువ్వు ఏ రోజైనా ఎవరికైనా పే చేసావా? నీకేం తెలుసు నష్టం గురించి? నష్టం నీ దగ్గర పనిచేసే వాళ్ళని అడుగు, చెప్తారు. నీ దగ్గర నుంచి పైసలు లాక్కోలేక పీక్కోలేక అడగలేక సావలేక వాళ్ళని అడుగు, చెప్తారు. డైరెక్టర్లు నాకు తెలిసి నిన్ను బ్యాన్ చేయాలి, ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టడం వలన నీతో పాటు నీతోటి ఉన్న డైరెక్టర్లకి నష్టం, అండ్ ఆల్సో నీలాంటి వాళ్ళు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం వలన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం నష్టపోతుంది. ఓకే, నీ స్వలాభాల కోసం నీ గేమ్స్ ఏమైనా ఉంటే ఎక్కడైనా ఆడుకోండి. దయచేసి మీ నోటి తుత్తరపాట్లు కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో ఫస్ట్, అండ్ ఆల్సో ప్రతి దాంట్లో దూరిపోవడం స్టాప్ చేయి ఫస్ట్. నీకు వచ్చిన నాలుగు ఇంగ్లీష్ ముక్కలో లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా 200,000 పుస్తకాలు నువ్వు చదువుంటే కూడా ఆ జ్ఞానాన్ని నీ దగ్గర పెట్టుకుని లేకపోతే నీ జ్ఞానాన్ని పంచడానికి ఒక ఛానల్ పెట్టుకో. అంతేగాని ఇండస్ట్రీ తరఫున మాట్లాడుతున్నట్టు చెత్త ప్రచారం చేసే నాలుగు న్యూస్ ఛానల్స్లో కూర్చుని ఈ సంఘ సంస్కర్తలాగా మాకు మాటలు వినిపించాల్సిన అవసరం అయితే మాకు లేదు.